హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ పుట్నాల పప్పు ఉల్లిపాయ కాంబినేషన్లో పకోడీని చేయబోతున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే పకోడి కంటి పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని ఐదారు పచ్చిమిర్చిని తీసుకున్నాను మిక్సీ గిని తీసుకుని దీనిలో పుట్నాల పప్పుని వేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఈ విధంగా పుట్నాల పప్పుని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలండి పకోడీకి ఇలా అయితే బాగుంటాయండి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకుని దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చి పీసెస్ని వేసుకోవాలండి దీనిలోనే కొంచెం కరివేపాకుని వేసుకుందామండి ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఒక స్పూను కారాన్ని ఒక స్పూను జీలకర్రని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా విడివిడిగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా బాగా ఉల్లిపాయల్ని కలుపుకున్న తర్వాత దీనిలో మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పుట్టినాలపప్పు పౌడర్ని దీంట్లో వేసుకుందామండి వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకుందామండి ఈ విధంగా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ని వేసుకుని కలుపుకుందామండి దీనిలోనే టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకుందామండి బియ్యం పిండి వేయడం వల్ల పకోడీలు క్రిస్పీగా ఉంటాయండి అలాగే నూనెను కూడా పీల్చుకోకుండా ఉంటాయండి బియ్యం పిండి వేసిన తర్వాత మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి పిండిని మరీ సాఫ్ట్గా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనం పొగడుని వేసినప్పుడు నూనెని పీల్చుకోకుండా ఉంటాయండి పిండి అనేది విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం తీసుకోవాలి అలాగే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పకోడీలని వేసుకోవాలండి ఇలా పకోడీలని వేసుకుని వెంటనే మనం గట్టితో కలుపకుండా కొద్దిసేపు ఆగి ఆ తర్వాత వీటిని గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీల్ని ఫ్రై చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఆయిల్ నుండి తీసుకుందామండి ఒక జాలిగట్టిని తీసుకుని దీనిలోకి ఈ పకోడీలని తీసుకుందామండి ఇలా తీసుకున్న ఈ పకోడీలని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుందామండి తీసుకుని కొద్దిసేపు ఇలా ఉంచి ఆ తర్వాత మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఆయిల్ అనేది కూడా అసలు పీల్చుకోకుండా ఉంటాయండి మన పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకొని పొకోడీలను వేసుకుని తీసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ని కూడా అస్సలు పీల్చుకోవండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్